కీర్తన గ్రంథము 136 తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. సేయి సాత్తితన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేతను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చాను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన అతమ చేతను. ఆయన కృప నిరంతరముండును. ప్రతి నొందిన రాజులను ఆయన అతమ చేతను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సియోనును ఆయన అతమ చేతను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన యోగును ఆయన అతమ చేతను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించాను. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 తీసుకుందాం. దేవుని కృప మహా దైత్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణము మనకు కలిగి ఉన్నది. దేవుని యొక్క కృపామహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమార్పణ మనకు కలిగి ఉన్నది. మన దోషములకు అపరాధములకు దేవుని కృప మహా దైశ్యమును బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన మహాప్రేమ చూపించాడు. మనలను ప్రేమించి తన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు అపరాధముల చేతను, చూడండి పక్కన 2వ వాక్యం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అపరాధముల చేత, దోషముల చేత చనిపోయిన వారిగా ఉన్నాం. జీవించుతున్నామని పేరు ఉన్నదే కానీ మృతుల సంఖ్యలోనే ఉన్నాం. అలాంటి వారికి జీవాన్ని అనుగ్రహించాడు. అమూల్యమైన రక్తము చేత మనకు విమోచనము, పాప క్షమార్పణ కలిగజేశాడు. ఎందుకంటే మన కొరకు యేసు ప్రభు బలిపీఠము మీద తన ప్రాణాన్ని సమర్పించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనకు విమోచనము కలిగింది. మన దోషాలు, మన శాపములు, మన అపరాధముల చేత ఈరోజు సజీవులుగా మనం ఉన్నాము అంటే ఆయన క్షమించుట వలన. ఆయన మనలను పాపులుగా ఉండగానే మన మీద కనికరపడ్డాడంట. ఈ లోకములో ఇంకా మనము పాపములో జీవిస్తూ ఇంకా కన్నులు తెరవక మునిపి పాపములో ఉన్నవాడి కళ్ళు తెరుస్తాడా చెప్పండి? ఆ మత్తులోనే ఉంటాడు. మత్తులారా మేల్కొనండి, మత్తులారా మేల్కొనండి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు ఏవేలు గ్రంథంలో. ఎందుకంటే
పాపములో ఉన్నవారికి ఎలా ఉంట చెప్పండి, మత్తుగా ఉంటారు. కనుక వారికి మేలు కలిగే మార్గము తెలియనే తెలియదు. కనుక దేవుడు ఆ పాపములో ఉన్నప్పుడు నీవు కళ్ళు తెరవక మునిపి దేవుడు నిన్ను క్షమించి ఉన్నాడు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:21 నుంచి చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, దేవునికి మీరు దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండినను మిమ్ములను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన తన మాంసహిక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములందరినీ కూడా ఆయన సమాధానపరిచాడు. దేవుని సన్నిధిలో ఈరోజు సమాధానం కలుగుతుంది. మనం చేసే ప్రార్థనకు సమాధానం వస్తుంది. అంటే మన అపరాధములు క్షమించబడి ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, మరియు మీరు గత కాలమందు దేవునికి మీరు దూరస్తులను, మీ దుష్టక్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారై ఉండినందున మిమ్మలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసహిక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మీరు సమాధానం పొంది ఉన్నారు. యేసు ప్రభు ఈరోజు శరీరము ధరించితేనే మనకు విమోచన కలిగింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమ స్వరూపిగా ఇప్పుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధులలో ఆయన మనలను అందరినీ కూడా చేరుస్తానికి ఆయన కూడా మనవలే శరీరాన్ని దాల్చాడు. శరీరము మన కొరకు దాల్చి మనవలే శ్రమలను అనుభవించి మనం ఆకలి బాధలు, వేదనలు, నిందలు, అవమానాలు ఏ రీతిగా భరించలేమో వాటన్నిటిని ఆయన భరించి, దీనిలో మీరు భరించిన ఎడల నేను ఎలా భరించానో అలా మీరు భరించిన ఎడల మీకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక మన కొరకు సిలువలో వేలాడి నిందలను, అవమానాలను భరించి కనుక ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో రోదనముతో, కన్నీటితో విలపిస్తూ తన మరణము నుంచి దేవుడు కాపాడగలిగిన శక్తివంతునికి తన్ను తాను ఏం చేశారు చెప్పండి, అర్పగించుకొని ఉన్నాడు. దేవునికి సోదరము అలా తన్ను తానే బలిగా, అర్పణగా అర్పించుకొని ప్రభు సన్నిధిలో ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నీవు పెట్టుకున్న ఈ ప్రజలను, నీవు ప్రేమించిన ఈ ప్రజలు అపరాధముల చేత, దోషముల చేత, పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి మరలా జీవాన్ని నేను నీ ద్వారా వారికి అనుగ్రహిస్తానయ్యా అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి, వాగ్దానము చేసి దానిని మన పక్షాన నెరవేర్చాడు. కనుకనే మనకు ఇప్పుడు ఏం కలిగింది చెప్పండి, సమాధానము కలిగింది. దేవుని దగ్గర, దేవుడి దగ్గర సమాధానం వచ్చింది. ఒకప్పుడు దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారం, చీకటిలో ఉన్నాం. చీకటి అంటే ఏంటి చెప్పండి, అంధకారమైన క్రియలు. చీకటి అనగా అంధకారమైన క్రియలలో పడి ఉన్నాం. మేలు కలిగే మార్గము తెలియదు, కీడు కలిగే మార్గం తెలియదు. జీవించుసున్నామని పేరు ఉన్నది కానీ మృతుల సంఖ్యలో ఉన్నాం. మేలు చేస్తున్నామో కీడు చేస్తున్నామో తెలియదు. మన సహోదరులకు అన్యాయం చేస్తున్నాం, అలాగే మనము ఇది మేలు కీడు అని తెలీదు. కనుక దేవుడు సన్నిధిలో రావటానికి మనము తగిన వారము కాదు. కనుక దేవుడు ఏం చేస్తారు చెప్పండి, ఈరోజు ఆయన మనలందరినీ తన సన్నిధిలో
తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసహిక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరుస్తున్నాడు. ఆయన సమాధానం వచ్చింది ఈరోజు. ఈరోజు నువ్వు ఎన్ని రోజులకి దేవుని మందిరానికి వచ్చినా మర్చిపోయినా అలాగే దేవుడు నిన్ను చేసిన మేళ్ళు నీవు గుర్తుంచుకున్నా ఉంచుకోకపోయినా ఆయన మాత్రము నిన్ను విడవనే విడవడు. ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ఆయన ప్రేమ నీ మీద ఉంచుతూనే ఉన్నాడు. చూడండి, 1 పేతురు 1:14 చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింప మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. 19వ వాక్యంలో చూడండి, అక్కడ అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడితిరని మీరు ఎరిగి ఉన్నారు కదా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ ఆయన, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులయ్యి ఉండవలెనని రాయబడి ఉన్నది కనుక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీరు ప్రవర్తింపకండి. అవన్నీ కూడా మనకేమైనా చెప్పండి, దోషములు అపరాధముల చేత మనము మనోనేత్రాలు మూయబడిన వారిగా ఉన్నాం. కనుక చీకటి సంబంధులుగా ఉన్నాం. మేలేమిటో కీడేమిటో తెలియని ఆ మార్గంలో జీవించిన వారిగా ఉన్నాం. దోషముల చేత అపరాధముల చేత చనిపోయిన వారి మీద ఆయన కనికరపడ్డాడు. వారిలో జీవమును అనుగ్రహించాలి అని, జీవము లేని వారికి జీవాన్ని అనుగ్రహించడం కొరకు ఆయనే మాంసహిక్త దేహమందు మన కొరకు మరణ శిక్షను ఆయన భరించాడు. మరణ శిక్ష భరించి సిలువలో నీకు జీవాన్ని అనుగ్రహించాడు. మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. మరణ వేదనలు ఆయన భరించాడు. ఆ మరణము జయించి తిరిగి లెగిసి నా బిడ్డలారా, నా యందు విశ్వాసం ఉంచిన మీ అందరికీ కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను అమూల్యమైన రక్తము మీ కొరకు నేను బలిగా అర్పించబడి మీ కొరకు నేను సిలువలో వేలాడి మీకు జీవమును అనుగ్రహించాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మన మరణ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనము పొందవలసిన మరణ శిక్ష ఆయన భరించి జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఇప్పుడు జీవము కలిగి ఉన్నాం. ఆ అపరాధముల దోషముల చేత చనిపోవలసిన మనము జీవించున్నాము అంటే ఆయన అమూల్యమైన రక్తము ఎలాంటి చెప్పండి, గొర్రె పిల్ల చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమగు గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నాం. దేవునికి స్తోత్రము. నిర్దోషము నిష్కళంకమైన దేవుని గొర్రె పిల్లగా మన మధ్యలో ఆయన తల ఉంచి ఆ కషాయి వాని దగ్గర గొర్రి ఏ రీతిగా ఆ కత్తికి ఆ బలికి ఏ రీతిగా సిద్ధపడి వెళుతుందో అదే రీతిగా తన్ను తాను ప్రభు ఆ బలి అర్పణ సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇప్పుడు విమోచించబడి ఉన్నామని మీకు తెలుసా అంటున్నాడు.
విమోచించబడి ఉన్నారని మీకు తెలుసా. కనుక చూడండి, నిర్గమకాండం 12:21 నుంచి చూడండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరిని పిలిపించి పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పశ్చాపశువును వధించండి మరియు ఈసోపు కుంచెను తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తము తాపింపబడెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతమార్చుటకు దేశములో సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్ముల మీదను రెండు నిలువ కమ్ముల మీదనున్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ములను హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుడు స్వరపడడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును కట్టడలను మీరు ఆచరించండి. ఆనాడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలీయులు ఎక్కడ బానిసలయ్యారు చెప్పండి? ఐగుప్తు దేశంలో అక్కడ కట్టు బొట్టు అలాగే వారి యొక్క సాంప్రదాయాలలో వారు ఎలా ఉన్నారు చెప్పండి? జీవించుతున్నానని పేరు ఉన్నదే కానీ వారు ఎలా ఉన్నారు చెప్పండి? జీవము లేని వారిగా ఉన్నారు. కనుక ఇశ్రాయేలీలను ఆ బానిసత్వం నుంచి, ఆ పాపపు ఊబిలో నుండి ఆ కుటుంబాలను రక్షించాలి అంటే అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో మీ మందలలో ఒక గొర్రె పిల్లను తీసుకుని దాని రక్తముతో మీ ద్వారబంధముల యొక్క కమ్ములకు రాయండి. ఆ రక్తము చూసి సంహారకుని నేను ఆ దేశములో, ఆ దేశ ప్రజలలో, ఇబ్బంది కులుములలో మీరు పెట్టిన మొర, ఆ శ్రమలలో, వేదనలో మీరు నాకు మొర పెట్టిన మొరను నేను విని ఆ మొరను నేను ఎరిగి ఉన్నాను. కనుక మిమ్మల్ని విడిపించుటకు ఆ దేశములో సంచారము చేస్తా. నా బిడ్డలుగా ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ కూడా నా నిబంధన రక్తములో పాలివారుగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా ఆ రక్తమును చూసి సంహారకుని నేను పంపించినప్పుడు మీ గృహాలలో మరణము రానే రాదు. ఆ రక్తము లేని గృహాలు మరణము శాసనము విధించబడుతుంది. ఆ మరణ శాసనాన్ని మీరు ఇప్పుడు దానిని మీరు ఈరోజు తప్పించుకోవాలి అంటే మీ ద్వారబంధ కమ్ములకు ఆ బలి అర్పించిన ఆ రక్తమును మీ ద్వారబంధములకు మీరు తాపింపవలెను. దేవునికి స్తోత్రము. అలా దానికి పూయవలెను. పూసినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో మిమ్ములను బానిసలుగా చేసుకున్న ప్రజల మధ్యలో నుండి, ఆ ఇబ్బంది కొలిమిలో నుండి, ఆ శోధనలో నుండి, ఆ వ్యాధుల్లో నుండి, ఆ మరణ వేదనలో నుండి మిమ్మలను విడిపించుటకు నేను దేశంలో సంచారము చేసినప్పుడు, ఆ బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించటానికి నా దూత ఖడ్గము తీసుకుని ఏ గృహములో బంధకములో ఉన్నారో వారిని విడిపించటానికి వచ్చినప్పుడు సంహారకుని చేతిలో ఎవరేంటిదే రక్తము లేకుండా ఉంటారో వారికి మరణ శిక్ష విధించబడుతుంది. దేవునికి స్తోత్రము. అలా అక్కనగా రక్తము లేనివారు, ఆ నిబంధన లేనివారు, ఆ దేవుని స్వరాన్ని వినని వారు, దేవుని స్వరాన్ని వినకుండా అజాగ్రత్త పరులుగా ఎవరైతే ఉంటారో
వారి మీదకి ఖడ్గము వస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక సంహారకుని చేతిలో మీరు తప్పించబడాలి అంటే కనుక నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచించబడుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆ అమూల్యమైన రక్తము ఆనాడే మనకు నిబంధన చేశాడు. మీ పక్షాన నేనుంటా, మీ యొక్క అపరాధములను దోషములను నేను భరిస్తా, కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా మీరు జీవించండి, కనుక నిర్దోషులు నిష్కలంకమైన మనస్సాక్షి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ధరించుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఆనాడే వాగ్దానం చేశాడు. ఆయన ఈరోజు ఆ వాగ్దానాన్ని మన ఎడల దానిని ఏం చేశారు చెప్పండి, అమలు చేశాడు, కనుక నెరవేర్చాడు. ఈరోజు ఆయన వల్లన మనకు జీవము కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, ఏ ద్వారమునందు రక్తము శాపింపబడదు ఆ ద్వారములో ఏమవుతుందో చెప్పండి, మరణం ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చే వారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయములు మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందని నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని మేము నిర్దోషులమని వారు తెలియచెప్పారు. ఎవరు చెప్పండి, రాహాబు అనే వేశ్య. ఎక్కడుంది చెప్పండి ఆమె? ఎరుకో పట్టణంలో భయంకరమైన ఎఫిసారిగా ఆమె పిలువబడుతున్నది, జీవిస్తున్నది. అలాంటి ఒక వ్యక్తికి దైవ సేవకుల మాట విని దైవ సేవకులను చేర్చుకుని వారు ఏమి చెబితే ఆ మాటను బట్టి తన్ను తన్ను కాపాడుకోవటానికి సమర్పణ చేసుకుంది. దేవునికి స్తోత్రము. అలాగే భయంకరమైన దేవుని ఉగ్రత ఎరుకు పట్టణము మీదకి రానై ఉన్నది. కనుక మేము ఈ పట్టణాన్ని నాశనము చేయడానికి వచ్చాము. మా దేవుని యొక్క శక్తి చేత ఈ పట్టణమంతా నాశనం అవ్వబోతున్నది అని రాహాబు వేశ్య వింటిలో ఆ సువార్త ప్రకటించినప్పుడు ఆ భయంకరమైన పాపములో ఉన్న స్త్రీ ఆ మాటలను నమ్మింది. అయ్యలారా, నన్ను ఏ రీతిగా నా కుటుంబాన్ని కాపాడుతారయ్యా? క్రియల వలన దేవుడేమన్నారు చెప్పండి? మనుషులు క్రియల వలన కూడా యాకోబు పత్రికలో రాయబడి ఉంది. చూడండి, యాకోబు పత్రిక చూడండి 2:24. మనుషులు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతులని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపిన క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలుగా ఎంచబడెను కదా. రాహాబు అనే వేశ్య ఏం చేసింది చెప్పండి? మనుషులను చేర్చుకుని ఆ మనుషులకు ఆశ్రయం ఇచ్చి ఆ మనుషుల దగ్గర దయ పొందిందంట. అయ్యలారా, మీ దేవుడు శక్తివంతుడు. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయ్యా. మీ దేవుని ఎదుట నిలబడే శక్తివంతులు ఎవరు ఈ భూమి మీద లేరు.
కనుక అలాంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు. కనుక మా పట్టణాన్ని నాశనం చేయడానికి మీరు వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకొనమని ఆ దాసులకు మరపెట్టింది. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక అమ్మా ఇదిగో నీవు మమ్మలను చేర్చుకున్నావు. ఈరోజు మా మాటలు విన్నావు. ఈ పట్టణాన్ని దేవుడు మాకు అప్పగించనై ఉన్నాడు. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేయించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలాగైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సేమ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావు అని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.